నన్ను ఇటీవలే ఒకళ్ళు ప్రశ్న అడిగారండి, మీరు తిలకం దేనితో పెట్టుకున్నారండి, ఈ తిలకం యొక్క అర్థం ఏంటి అని అడిగారు. ఈ తిలకం మేము గోపీ చందనంతో ధరించాం. ఈ తిలకం యొక్క అర్థం ఏంటో తెలుసా అండి? ఈ పైన చూసేది శ్రీకృష్ణుడి యొక్క దివ్య శ్రీచరణ, అలానే కింద పెట్టుకున్నది తులసీదేవి. శ్రీకృష్ణుడి యొక్క చరణాలపైన ఎప్పుడూ తులసి ఉంటుంది. అలానే ఇంకొక అర్థం తెలుసా అండి? ఎప్పుడైనా సరే మనం భక్తుల ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అందుకే తులసీ మహారాణి ద్వారా శ్రీకృష్ణుడి యొక్క శ్రీచరణాలను ఆశ్రయిస్తున్నాము అని ఈ తిలకాన్ని ధరించామండి. అలానే ఈ తిలకం ధరించటం దేని సూచిస్తుంది అనంటే, కృష్ణ భక్తులమని, కృష్ణుడి యొక్క మాటలు, కృష్ణుడి యొక్క శ్రీచరణాలు మాకు శిరోధార్యమని తెలియజేస్తున్నాయన్నమాట. ఎలాగైతే ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు లేదా ఒక స్కూల్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఐడి కార్డుని ధరిస్తారు కదండి, అలానే భక్తులు తమ స్వామి యొక్క శ్రీచరణాలు శిరస్సు పైన ధరిస్తారు. హరే కృష్ణ.